మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న దోషి పెరారి వల్లన్ కు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 1991లో జరిగిన రాజీవ్ గాంధీ హత్య కేసులో పెరారి వల్లన్ సహా ఏడుగురు దోషులుగా తేలగా వారు జీవిత ఖైదును అనుభవిస్తున్నారు. వీరంతా ప్రస్తుతం జైల్లోనే ఉంటున్నారు. దాదాపుగా 32 ఏళ్ల పాటు పెరారి సహా దోషులంతా జైలు జీవితాన్ని గడుపుతున్నారు. అయితే తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ పెరారి వల్లన్ 2016లో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్పై ఇప్పటికే పలు విడతలుగా విచారణ జరగగా బుధవారం జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ బీఆర్ గవాయ్లతో కూడిన ధర్మాసనం మరోమారు విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం పెరారికి బెయిల్ ఇస్తూ సంచలన తీర్పును వెలువరించింది. ఇప్పటికే జైల్లో 32 ఏళ్ల పాటు గడిపినందున పెరారి బెయిల్ కు అర్హుడేనని కోర్టు పేర్కొంది. అయితే పెరారికి బెయిల్ ఇవ్వరాదంటూ కేంద్ర ప్రభుత్వం వివిధ కారణాలను కోర్టు ముందు ఉంచింది. ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తూ కూడా పెరారి 3 పర్యాయాలు పెరోల్పై బయటకు వెళ్లాడని, 32 ఏళ్ల జైలు జీవితం తర్వాత అతడు బయటకు వెళితే వచ్చే ముప్పేంటంటూ ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పెరారికి బెయిల్ ఇవ్వరాదన్న కేంద్రం వాదనలు తోసిపుచ్చిన కోర్టు అతడికి బెయిల్ ను మంజూరు చేసింది. ఖైదాంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇటు కేంద్రం అయితే పెరారికి బెయిల్ ఇవ్వకూడదంటూ కొన్ని అంశాలను కోర్టు ముందు ఉంచినట్లుగా తెలుస్తోంది. ఏంటవి? కోర్టు చెప్తున్నది ఏంటి అసలు? రామకృష్ణ, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తోన్న దోషి పెరారి వల్లన్ కు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 1991లో జరిగిన రాజీవ్ గాంధీ హత్య కేసులో పెరారి వల్లన్ సహా ఏడుగురు దోషులుగా తేలగా వారు జీవిత ఖైదును అనుభవిస్తున్నారు. అయితే వీరంతా ప్రస్తుతం జైల్లోనే ఉంటున్నారు. దాదాపుగా 32 ఏళ్ల పాటు పెరారి సహా దోషులంతా జైలు జీవితాన్ని గడుపుతున్నారు. అయితే తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ పెరారి వల్లన్ 2016లో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్పై ఇప్పటికే పలు విడతలుగా విచారణ జరగగా బుధవారం జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ బీఆర్ గవాయ్లతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం పెరారికి బెయిల్ ఇస్తూ సంచలన తీర్పును వెలువరించింది. ఇప్పటికే జైల్లో 32 ఏళ్ల పాటు గడిపినందున పెరారి బెయిల్ కు అర్హుడేనని కోర్టు పేర్కొంది. అయితే పెరారికి బెయిల్ ఇవ్వరాదంటూ కేంద్ర ప్రభుత్వం వివిధ కారణాలను కోర్టు ముందు ఉంచింది. ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తూ కూడా పెరారి 3 పర్యాయాలు పెరోల్పై బయటకు వెళ్లాడని, 32 ఏళ్ల జైలు జీవితం తర్వాత అతడు బయటకు వెళితే వచ్చే ముప్పేంటంటూ ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పెరారికి బెయిల్ ఇవ్వరాదన్న కేంద్రం వాదనలు తోసిపుచ్చిన కోర్టు అతడికి బెయిల్ ను మంజూరు చేసింది.
ఇక బీజేపీ పార్టీకి చెందిన శాసనసభ్యులపైన